హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఇంటే మ్యాథ్స్ టు బి మా ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్. ఎక్సైజ్ 1B దాకా లాస్ట్ వీడియోస్లో కంప్లీట్ అయిపోయి ఈ వీడియోలో ఎక్సైజ్ 1C కి సంబంధించిన ఇంట్రొడక్షన్, ఫార్ములాస్ డిస్కస్ చేసుకుని తర్వాత ఎక్సైజ్ 1C స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఒక స్ట్రైట్ లైన్ వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఉంది. సర్కిల్ ఈక్వేషన్ వచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అనేది ఉంది. ఆ స్ట్రైట్ లైన్ సర్కిల్ రెండు పాయింట్స్ దగ్గర మీట్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే సి స్క్వేర్ బై 1 ప్లస్ m² ఈజ్ లెస్ దాన్ ఆర్ స్క్వేర్. ఏంటి సర్కిల్ ఈక్వేషన్? ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి? వై ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. అవి రెండు టూ డిస్టింగ్ పాయింట్స్ దగ్గర మీట్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? సి స్క్వేర్ బై 1 ప్లస్ m² ఈజ్ లెస్ దాన్ ఆర్ స్క్వేర్. అదే సర్కిల్, అదే స్ట్రైట్ లైన్ ఒక పాయింట్ దగ్గర టచ్ అవ్వాలంటే, జస్ట్ టచెస్ ది సర్కిల్ అయితే కండిషన్ ఏంటి? సి స్క్వేర్ బై 1 ప్లస్ m² ఇస్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఇక్కడ లెస్ దాన్ అయితే ఇక్కడ ఈక్వల్స్ టు. అదే సర్కిల్ స్ట్రైట్ లైన్ ఒకదానొకటి టచ్ అవ్వకుండా ఉంటే కండిషన్ ఏంటంటే సి స్క్వేర్ బై 1 ప్లస్ m² ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ స్క్వేర్. గుర్తుంటుందా? లెస్ దాన్ ఆర్ స్క్వేర్ అయితే టూ డిస్టింగ్ పాయింట్స్, ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అయితే టచెస్ ది సర్కిల్, గ్రేటర్ దాన్ ఆర్ స్క్వేర్ అయితే డస్ నాట్ టచ్ ది సర్కిల్. ఓకేనా? ఒక స్ట్రైట్ లైన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్కి టాంజెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ కండిషన్ని సాటిస్ఫై అవ్వాలి. అదేంటంటే సి ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ రూట్ 1 ప్లస్ m². ఇక్కడ ఒకటి చెప్పారు, ఇక్కడ ఒకటి చెప్పారు అంటారా? లేదమ్మా, జస్ట్ దీన్నే సాల్వ్ చేస్తే ఇది వస్తుంది. చూడండి, ఇక్కడ 1 ప్లస్ m² డివైడ్ అవుతుందా, ఇట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై అయిందా, తర్వాత ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ అటు సైడ్కి పంపిస్తే ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2. రూట్ 2 స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయితే ఆర్ బయటకు వచ్చేసింది, మిగిలిన దానికి రూట్ ఉంది. సో దాన్నే ఇక్కడ సింప్లిఫై చేసి ఇలా రాసాం. ఇదైనా గుర్తుపెట్టుకోండి, ఇదైనా గుర్తుపెట్టుకోండి, రెండు ఒకటే. సీక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ రూట్ 1 ప్లస్ m². ఇది ఎప్పుడు? సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అంటే ఏంటి? సెంటరు ఆరిజిన్ 0, 0 ఉన్నప్పుడు. అదే సెంటరు -g, -f అంటే వేరే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు. అంటే సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx + 2fy + c = 0 కదా. ఇలాంటి సర్కిల్కి ఎమ్ స్లోప్ అనుకుంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది అంటే y + f = m × x + g + r√1 + m² ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మీకు నార్మల్గా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి? y = mx + c కదా. వైకి ఇక్కడ ఎఫ్ యాడ్ అవుతుంది, y + f. ఎక్స్కి జీ యాడ్ అవుతుంది, x + g. సి అంటే ఇందాకే నేర్చుకున్నారు, ప్లస్ ఆర్ మైనస్ ఆర్ రూట్ 1 ప్లస్ m². ఇప్పుడు చూడండి, y + f = m × x + g + r√1 + m² ఈజీగా గుర్తుంటుందా? అదే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఒక పాయింట్ px1 y1 అనేది సర్కిల్ పైన ఉందనుకోండి. ఒక సర్కిల్ పైన ఒక పాయింట్ px1 y1 ఉంది. ఆ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోమంటే s1 = 0. మర్చిపోద్దండి, ఒక పాయింట్ మెన్షన్ చేసి ఆ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి? s1 = 0. s1 అంటే మీకు ఆల్రెడీ ఎక్సైజ్ 1B కి ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, s1 అంటే ఎలా వస్తుంది? xx1 + yy1 + g × x + x1 + f × y + y1 + c = 0. ఓకేనా? మళ్ళీ తర్వాత ఒక సర్కిల్ ఉందిమా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx + 2fy + c = 0. ఆ సర్కిల్కి రెండు పాయింట్స్ θ1 θ2 అనే దగ్గర టూ పాయింట్స్ ఉన్నాయి. ఈక్వేషన్ ఆఫ్ కర్డ్ అంటే ఈ లైన్ జాయినింగ్ ద టూ పాయింట్స్, ఈక్వేషన్ ఆఫ్ కర్డ్ కనుక్కోవాలంటే కండిషన్ ఏంటంటే x + g × cos θ1 θ2 / y + f × sin θ1 θ2 / r × cos θ1 θ2 / 2. మళ్ళీ చెప్తున్నా, ఒక టూ పాయింట్స్ θ1 θ2 ఉన్నాయి. ఒక సర్కిల్ వచ్చి s = x² + y² + 2gx + 2fy + c = 0 అయితే ఈక్వేషన్ ఆఫ్ ద కర్డ్ జాయినింగ్ దిస్ టూ పాయింట్స్, ఈ రెండు పాయింట్స్ ద్వారా జాయిన్ అయ్యే కర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది? x + g × cos θ1 θ2 / 2 y + f × sin θ1 θ2 / 2 = r × cos θ1 θ2 / 2. గుర్తుంటుందా? ఏంటది ఈక్వేషన్ ఆఫ్ కర్వ్. ఇప్పుడు నెక్స్ట్ ఒక పాయింట్ తీటా అని ఇచ్చారు మా, సర్కిల్ వచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx + 2fy + c = 0కి
ఒక పాయింట్ తీటా ఇచ్చారు. ఆ పాయింట్ తీటా దగ్గర ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోమంటే ఆర్ ఇస్ ద రేడియస్ అన్నప్పుడు ఏంటంటే ఎక్స్ ప్లస్ జీ ఇంటూ కాస్ తీటా ప్లస్ వై ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ తీటా ఇస్ ఈక్వల్స్ టు ఆర్. గుర్తుంటుందా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్? ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి మా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ సర్కిల్కి అయితే స్లోప్ ఎమ్ ఇచ్చినప్పుడు ఇదే ఫార్ములా. అదే సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఉంటే సి ఈక్వల్స్ టు ఇది అవ్వాలి. ఒక పాయింట్ పి ఎక్స్ వన్ వై వన్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమి? ఎస్ వన్ ఈక్వల్స్ టు జీరో. అదే ఒక ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ తీటా ఇచ్చినప్పుడు, తీటా అంటే యాంగిల్, యాంగిల్ ఇచ్చినప్పుడు, అలా యాంగిల్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ జీ ఇంటూ కాస్ తీటా ప్లస్ వై ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ తీటా ఈక్వల్స్ టు ఆర్. తీటా అంటే యాంగిల్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ కూడా అంతే, తీటా వన్ తీటా టూ అంటే రెండు యాంగిల్స్ ఇచ్చినప్పుడు, యాంగిల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఇది, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇది, ఎక్స్ ప్లస్ జీ ఇంటూ కాస్ తీటా ప్లస్ వై ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ తీటా ఈక్వల్స్ టు ఆర్. గుర్తుంటాయమ్మా, ఫార్ములాస్ మర్చిపోద్దండి, బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇఫ్ పి ఎక్స్ వన్ వై వన్ అండ్ క్యూ ఎక్స్ టూ వై టూ ఆర్ టూ పాయింట్స్ ఆన్ ద సర్కిల్ ఎస్ ఈక్వల్స్ టు జీరో, ఈక్వేషన్ ఆఫ్ సీకెంట్, సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ఈక్వల్స్ టు ఎస్ వన్ టూ. ఒక రెండు పాయింట్స్ పి క్యూ ఇచ్చేసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సీకెంట్ పి క్యూ ఏమవుతుంది? ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ఈక్వల్స్ టు ఎస్ వన్ టూ, ఓకేనా? ఇప్పుడు దాకా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్, ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ నేర్చుకున్నాం కదా, అలాగే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, టాంజెంట్కి పర్పెండికులర్గా ఉంటుంది మీకు తెలుసు కదా. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ అనుకుందాం, దీనికి ఇది టాంజెంట్ అనుకు, సారీ మా టచ్ అవ్వలేదా, ఇది టాంజెంట్ అనుకుందాం. టాంజెంట్కి ఇలా పర్పెండికులర్గా ఉంటే దీన్ని ఏమంట? ఈక్వేషన్ ఆఫ్ ఎ నార్మల్, అంటే ఇక్కడ దాకా కాదు ఇలా కంటిన్యూ అయిపోతుంది, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఏంటి ఫార్ములా? పి ఎక్స్ వన్ వై వన్ దగ్గర ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ వై వన్ ప్లస్ ఎఫ్ మైనస్ వై మైనస్ వై వన్ ఇంటూ ఎక్స్ వన్ ప్లస్ జీ ఇస్ ఈక్వల్స్ టు జీరో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా చూడండి, టూ మార్క్స్ ప్రాబ్లంలో సాల్వ్ చేయమని అడుగుతారు, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ వై వన్ ప్లస్ ఎఫ్ మైనస్ వై మైనస్ వై వన్ ఇంటూ ఎక్స్ వన్ ప్లస్ జీ ఇస్ ఈక్వల్స్ టు జీరో. మీకు నచ్చినట్టుగా గుడ్డు గుర్తులు పెట్టుకోండి మా, ఎక్స్ ఎక్స్ వన్ వై వై వన్ వై వన్ ప్లస్ ఎఫ్ ఎక్స్ వన్ ప్లస్ జీ, అలా మీకు నచ్చినట్టుగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ అన్నీ కానీ మీకు బాగా వస్తే ఎక్సైజ్ వన్ సి అనేది చాలా అంటే చాలా ఈజీ. ఎక్సైజ్ వన్ ఏ వన్ బిలో యూజ్ చేసిన ఫార్ములాస్ మళ్ళీ రిపీట్ అవుతాయి, ఆ ఫార్ములాస్ అన్నీ మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాస్ మళ్ళీ ఎక్స్ట్రామా, ఇవి కూడా కానీ నేర్చుకుంటే ఎక్సైజ్ వన్ సి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. మరి స్టార్ట్ చేద్దామా ఎక్సైజ్ వన్ సి? ఫార్ములాస్ అన్నీ గుర్తుంటాయా? ఒకవేళ కానీ గుర్తు లేకపోతే వీడియో పాస్ చేసి ఫస్ట్ ఫార్ములాస్ అన్నీ బాగా నేర్చుకోండి, తర్వాత ఎక్సైజ్ వన్ సి స్టార్ట్ చేసుకోండి, ఓకేనా? మరి స్టార్ట్ చేద్దామా వన్ సిమా. ఫస్ట్ రోమన్ ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి, ఏమిచ్చారు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ పి ఆఫ్ ద సర్కిల్ ఎస్ ఈక్వల్స్ టు జీరో, దర్ పి అండ్ ఎస్ ఆర్ గివెన్ బై. దాంట్లో సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోమన్నారు, ఎప్పుడు? పాయింట్ పి ఇచ్చారు, సర్కిల్ ఎస్ ఈక్వల్స్ టు జీరో ఇచ్చారు. పాయింట్ పి ఇచ్చి సర్కిల్ ఎస్ ఈక్వల్స్ టు జీరో ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి? ఎస్ వన్ ఈక్వల్స్ టు జీరో. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ వన్ పి వచ్చి సెవెన్ కమ్మా మైనస్ ఫైవ్ అంట, సో దాన్ని ఎక్స్ వన్ వై వన్ అనుకుందాం. ఇచ్చిన సర్కిల్ ఎస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ ప్లస్ ఫోర్ వై మైనస్ ట్వెల్వ్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుందో? ఎస్ వన్ ఈక్వల్స్ టు జీరో. ఎస్ వన్ అంటే ఎక్స్ ఎక్స్ వన్ ప్లస్ వై వై వన్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ ప్లస్ ఎఫ్ ఇంటూ వై ప్లస్ వై వన్ ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో. ఇక్కడ జీఎఫ్ వాల్యూస్ రావాలి కదా. ఇక్కడ టూ జీ అంటే జనరల్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో. ఎక్సైజ్ వన్ ఏ నుంచి నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు టూ జీ వాల్యూ వచ్చి మైనస్ సిక్స్, అప్పుడు జీ వాల్యూ ఏమవుతుంది? టూ వన్స్ టూ త్రీస్, ఓకేనా? క్యాన్సిలేషన్ మా టూ వన్స్ టూ త్రీస్. అలాగే టూ ఎఫ్ వాల్యూ వచ్చి ఫోర్, ఎఫ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? టూ వన్స్ టూ టూస్, ఓకేనా? ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామా, ఎక్స్ ఇంటూ ఎక్స్ వన్, ఎక్స్ వన్ అంటే సెవెన్ ప్లస్ వై ఇంటూ వై వన్ అంటే మైనస్ ఫైవ్ ప్లస్ జీ, జీ అంటే మైనస్ త్రీ, ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ సెవెన్ ప్లస్ ఎఫ్ అంటే టూ. ఇక్కడ వచ్చాయి చూడండి జీఎఫ్ వాల్యూస్, అవి రాశాను. వై ప్లస్ వై వన్, వై వన్ అంటే మైనస్ ఫైవ్ ప్లస్ సి అంటే ఇక్కడ మైనస్ ట్వెల్వ్ ఇస్ ఈక్వల్స్ టు జీరో, ఓకేనమ్మా?
అర్థమైందా? దీంట్లో ఎక్స్ S1 ఈక్వల్స్ టు 0ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 7x మైనస్ 5y మైనస్ 3x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 7 3 is 21 ప్లస్ 2y, 5 2 is 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస, మైనస్ 12 ఈక్వల్స్ టు 0. ఎక్స్లో ఏమేమి ఉన్నాయి, ఈ రెండే కదా. 7లో 3 మైనస్ చేస్తే ఎంత, 4x. వైలో ఏమున్నాయి, ఈ రెండు కదా. 5లో 2 పోతే ఎంత, డిఫరెంట్ సింబల్స్ కాబట్టి సపరాక్ట్ చేయాలమ్మా. 5లో 2 పోతే ఎంత, 3. పెద్ద నెంబర్ సింబల్ మైనస్, మైనస్ 3y. ఓకేనా? ఇక్కడ చూడండి, అన్ని నెగిటివ్ సింబల్స్ అయ్యి మైనస్ 21, మైనస్ 10, మైనస్ 12 యాడ్ చేయండి, 2 3 4 43, మైనస్ 43 ఈక్వల్స్ టు 0. ఇదే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఎంత సింపుల్గా వచ్చేసింది కదా, 4x మైనస్ 3y మైనస్ 43 ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, పాయింట్ పి సర్కిల్ ఎస్ ఈక్వల్స్ టు 0 ఇచ్చినప్పుడు S1 ఈక్వల్స్ టు 0. దీనిలో సెకండ్ వన్ చూద్దామా. వన్మా పి వచ్చి -1, 1 ఇచ్చారు, x1 y1 అనుకోండి. సర్కిల్ ఈక్వేషన్ మారలేదు, సేమ్ సర్కిల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది, S1 ఈక్వల్స్ టు 0 అంటే డైరెక్ట్గా రాస్తున్నాను, xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్స్ టు 0. సబ్స్టిట్యూట్ చేయండి, x ఇంటూ x1 అంటే -1 ప్లస్ y ఇంటూ y1 అంటే 1 ప్లస్ g వాల్యూ ఎంత, ఇక్కడ వచ్చిన వాల్యూ ఏ, -3 x1 -1 f2 ఇంటూ వై ప్లస్ y1 c అంటే -12 ఈక్వల్స్ టు 0. సాల్వ్ చేయండి, -x ప్లస్ వై మైనస్ 3x మల్టిప్లికేషన్ మా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 3 ప్లస్ 2y ప్లస్ 2 1 2 -12 ఈక్వల్స్ టు 0. ఎక్స్లో ఏమేమి ఉన్నాయి, ఈ రెండు కదా, సో -4x. వైలో ఈ రెండు కదా, 2 ప్లస్ 1 3y. ఇక కాన్స్టెంట్లు ఏమున్నాయి, 3 4 5. 12లో 5 మైనస్ చేయాలి, డిఫరెంట్ సింబల్స్ కదా. 12లో 5 పోతే ఎంత, 5 6 7, -7 ఇస్ ఈక్వల్స్ టు 0. అంతే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. అమ్మా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో స్టార్టింగ్ వాల్యూకి మైనస్ కానీ వస్తే మైనస్ని కామన్ తీసేయండి. మైనస్ని కామన్ తీయడం అంటే మైనస్ ఉండేవి ప్లస్, ప్లస్ ఉండేవి మైనస్ అయిపోతాయి. ఇక్కడ -4x కాస్త +4x అవుతుంది, +3y -3y అయిపోతుంది, -7 కాస్త +7 అయిపోతుంది, దట్ ఈక్వల్స్ టు 0. మరి ఆ మైనస్ ఏం చేశారు, కామన్ తీసిన మైనస్ని అట్ సైడ్కి పంపించేసారు. -0 అయినా +0 అయినా 0నే కదా, సో మన ఆన్సర్ ఏమవుతుంది, 4x మైనస్ 3y ప్లస్ 7 ఈక్వల్స్ టు 0. ఇక్కడ దాకా రాసినా కరెక్టే, కానీ మీకు టెక్స్ట్ బుక్ ఆన్సర్ ఇక్కడ ఉంది కాబట్టి జస్ట్ మైనస్ కామన్ తీసేయడమే కదా, మీరు కూడా ఇక్కడ దాకా రాయండి. ఓకేనా? మరి నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, p వాల్యూ ఇచ్చారు, s వాల్యూ ఇచ్చారు, x1 y1 అనుకోండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈస్, ఫార్ములా మర్చిపోద్దండి మా, xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్స్ టు 0. సబ్స్టిట్యూట్ చేయండి, x ఇంటూ x1 అంటే -6 ప్లస్ y ఇంటూ y1 అంటే -9. g వాల్యూ ఏమవుతుంది, 2g ఈక్వల్స్ టు 4 అంటే g ఎంత, 2. అలాగే 2f ఈక్వల్స్ టు 6 అయితే f ఈక్వల్స్ టు ఎంత, 3. ఓకే కదమ్మా, ఇది మల్టిప్లై అవుతుంది, సెట్ చేస్తే డివైడ్ అవుతుంది, 2 1 2 2 2 1 2 3. ఇప్పుడేంటి, 2 ఇంటూ x x1 -6 ప్లస్ 3 ఇంటూ y y1 -9 -39 ఈక్వల్స్ టు 0. ఓకేనా? సింబల్స్ దగ్గర కేర్ఫుల్గా ఉండండి మా. ఈ ప్రాబ్లమ్స్లో మనకు మిస్టేక్ పోయేదంటే, ఇవి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ మా, ఇక్కడ కామన్గా మిస్టేక్ పోయేది సింబల్సే. సో కేర్ఫుల్గా ఉండండి, ప్లస్లో మైనస్లో కరెక్ట్గా రాయండి. -6x -9y +2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 2 is 12 ప్లస్ 3y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 9 3 is 27 -39 ఈక్వల్స్ టు 0. ఈ రెండే కదా ఎక్స్, 6 2, డిఫరెంట్ సింబల్స్ సపరాక్ట్ చేయండి, 6లో 2 పోతే 4, పెద్ద నెంబర్ సింబల్ మైనస్. అలాగే ఈ రెండు వైలు, 9లో 3 పోతే ఎంత, 6, -6y. ఓకే, తర్వాత కాన్స్టెంట్స్ అన్నీ మైనసే ఉన్నాయా, -12 -27 -39 7 8 9 9 9 2 is 18 3 4 5 6 7 -78
ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూడండిమా, ఇలా వచ్చిన వాటిల్లో ఏదైనా కామన్ కానీ తీయగలిగితే కామన్ తీసేయండి. మైనస్ టూ కామన్ తీసేయచ్చా? టు టూస్, టు త్రీస్ మైనస్ కూడా కామన్ తీసేసాను. ప్లస్ 78/2, టు త్రీస్ 6, టు నైన్స్ 18, సో ప్లస్ 39 ఈక్వల్స్ టు 0. 0 ఇటు మైనస్ టూ మల్టిప్లై అవుతుంది, ఇటు సరికి వెళ్తే డివైడ్ అవుతుంది. 0/-2 అన్న 0 కదా, సో మన ఈక్వేషన్ ఏమవుతుంది? 2x + 3y + 39 = 0. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూద్దామా, ఫోర్త్ వన్ మా. చాలా మంది డౌట్ రావచ్చు, మీరు ఎందుకు మేడం అన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారని. ఏం లేదమ్మా, నేను ఏ ప్రాబ్లం అయితే హోంవర్క్ ఇస్తున్నానో కామెంట్ బాక్స్లో చాలా మంది ఆ ప్రాబ్లం మాకు కష్టంగా ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. మేబీ హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమే వాళ్ళకి కష్టంగా ఉండొచ్చు. అలా ఎందుకు సఫర్ అవుతారని నేను అన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నాను, కానీ మీకు కానీ బాగా అర్థమైంది అనుకో, ఒక మోడల్లో 1 or 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, తర్వాత నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోండి. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, మీకు ప్రిపరేషన్కి టైం సరిపోదు, ఓకేనా? అదే మేము అన్నీ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు అన్నీ సాల్వ్ చేసుకోండి, ఓకేనా? మీకు ఏ ప్రాబ్లం అయినా కష్టం అనిపిస్తే వీడియో చూడడానికి వీలుగా ఉంటుందని నేను అన్నీ చెప్తున్నా. ఫస్ట్లో నేను కూడా హోంవర్క్ ఇచ్చాను, కానీ కామెంట్ బాక్స్లో అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను అన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నా, ఓకేనా? మరి ఫోర్త్ వన్ చూడండి. పాయింట్ పి 3, 4 ఇచ్చారు, ఎస్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే మీకు తెలిసిందే, ఎక్స్ వన్ వాల్యూ ఎంత? 3 ప్లస్ వై ఇంటూ వై వన్ ఎంత? 4 ప్లస్ జీ, జీ ఏమవుతుందిమా? 2g = -4, సో g = -2 అయింది. అలాగే 2f = -6, f = -3 అయింది. సో -2x + x1 = 3 - 3y + y1 = 4, సి అంటే 11 = 0. సి వాల్యూ ఇక్కడ ఉంది మా, మళ్ళీ ఎక్కడుందని ఎత్తుక్కోద్దండి. 3x + 4y - 2x ప్లస్ ఇంటూ మైనస్, -3 × 2 = 6, -3y -4 × 3 = 12 ప్లస్ 11 = 0. 3లో 2 పోతే ఎక్స్, 4లో 3 పోతే వై, పెద్ద నెంబర్ సింబల్ ప్లస్. ఇక్కడ చూడండి 12లో 11 పోతే ఎంత? 1 - 1, ఇక్కడ -6, సో ఏమవుతుంది? -7 = 0. అంతే, ప్రాబ్లం అయిపోయింది. మైందమ్మా, దీంతో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి? పాయింట్ పి ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి? S1 = 0. నెక్స్ట్ వీడియో నేను చేసే ముందు ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ఫార్ములాస్ ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి, అప్పుడు ప్రాబ్లమ్ సాల్వేషన్స్ చాలా అంటే చాలా ఈజీ అయిపోతాయి, ఓకేనా? కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.